హలో ఫుడీస్, ఇవాళ స్పెషల్ రెసిపీ మ్యాంగో ఐస్ క్రీమ్. ఈ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. మీరు బయట ఐస్ క్రీమ్ తింటే ఎలా టేస్ట్ ఉంటుందో ఇది కూడా అలాంటి టేస్టే ఉంటుంది. సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ మ్యాంగో పీసెస్ తీసుకోవాలి. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ చేయడానికి బంగినపల్లి మామిడికాయలు అయితే బాగుంటాయి. వేరే మ్యాంగోస్ ఏమైనా తీసుకున్నప్పుడు అందులో పీచు లేకుండా చూసుకోండి. ఇందులో పీచు ఉంటే టేస్ట్ బాగోదు. పీచు లేని మ్యాంగోస్ తీసుకోవాలి. ఒక మ్యాంగోని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఐస్ క్రీమ్లో డైరెక్ట్గా వేసేస్తాము కాబట్టి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. నెక్స్ట్ విప్డ్ క్రీమ్ తీసుకోవాలి. ఈ విప్డ్ క్రీమ్ తయారు చేయడానికి ఓన్లీ విప్పింగ్ క్రీమ్ అండ్ ఐసింగ్ షుగర్ రెండు మిక్స్ చేసి బ్లెండ్ చేయాలి. అలా చేస్తే మీకు ఇలా విప్డ్ క్రీమ్ రెడీ అయిపోతుంది. విప్డ్ క్రీమ్ ఎంత అయితే తీసుకున్నామో అంత మ్యాంగో ప్యూరీని తీసుకోవాలి. రెండు కూడా సేమ్ క్వాంటిటీలో ఉండాలి. ఈ విప్డ్ క్రీమ్ ఎలా తయారు చేయాలి అనేది నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి, మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఒక బ్లెండింగ్ జార్లోకి మ్యాంగో పీసెస్ని తీసుకోవాలి. ఈ మ్యాంగో పీసెస్ని మిక్సీ జార్లో కానీ బ్లెండింగ్ జార్లో కానీ వేసి బ్లెండ్ చేసుకోవచ్చండి. సో ఇలా మ్యాంగో పీసెస్ని బ్లెండ్ చేసుకోవాలి. మ్యాంగో ప్యూరీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. విప్పింగ్ క్రీమ్లో రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని వేసుకోవాలి. రెండు సేమ్ క్వాంటిటీలో ఉండాలండి. మ్యాంగో ప్యూరీ అలాగే విప్పింగ్ క్రీమ్ రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. సో వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మ్యాంగో పీసెస్ని కూడా వేసుకోవాలి. ఆల్రెడీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి రెడీ చేసి పెట్టుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ని వేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసేసేయండి. సో ఇలా ఐస్ క్రీమ్ని అడ్జస్ట్ చేసిన తర్వాత అల్యూమినియం ఫాయిల్ తీసుకోవాలండి. అల్యూమినియం ఫాయిల్ కానీ ప్లాస్టిక్ ర్యాప్ ఉంటుంది అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా బాక్స్ మీద అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసేసి పైన మీరు మూత పెట్టి క్లోజ్ చేసేసేయండి. ఇలా చేస్తే మీకు ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. రెడీ చేసి పెట్టుకున్న ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని 10 to 12 hours పాటు ఫ్రీజర్లో ఉంచాలి, లేదంటే ఓవర్ నైట్ ఉంచేసేయండి. 10 to 12 hours తర్వాత ఫ్రీజర్లోంచి తీయండి. తీసిన తర్వాత ఐస్ క్రీమ్ ఇలా రెడీ అయిపోతుంది. ఐస్ క్రీమ్ చాలా పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి. ఇలా చేస్తే చాలా క్రీమీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో టేస్టీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇలా చేస్తే ఐస్ క్రీమ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి, ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు. చాలా బాగుంటుంది, చాలా క్రీమీగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా క్రీమీగా కూడా ఉంటుంది. సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.